జాగ్రత్తగా దిగుబామా. జాగ్రత్తగా దిగుతాండేవి. నేనేమన్నా ముసల్దాన్ అనుకున్నావా ఏంటి? రండి పిల్లలు, రండి రండి రండి. పద బామ్మా పద. ముందు మీరిద్దరు లోపల పదండి. ఇంటికి పెద్ద దిక్కు మీరే కదా బామ్మ, ముందు మీరు పదండి, మీ వెనకాలే మేము వస్తాం. ఆహాహా, అలా కాదు, ముందు మీ ఇద్దరే పదండి. అందరి క్షేమం కోరే మీరు ముందుగా అడుగు పెడితే ఈ ఇంట్లో అంతా శుభం జరుగుతుంది. పదండి బామ్మ. మమ్మీ డాడీ, మీరు కాస్త అడ్డు జరుగుతారా, మేము లోపలికి వెళ్తాం. వెళ్ళండి. మీ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో నాన్న. ఎన్ని కావ్యా, జాగ్రత్త నాన్న. శైలు, మన ఐదుగురికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? నేను అదే అన్నాను బామ్మ, ఆయన నా మాట వింటేగా. శైలు, బామ్మను పైకి తీసుకెళ్తాను, రూమ్ చూపించు. పదండి బామ్మ, ట్రావెల్ చేసి టైర్డ్ అయిపోయారు, మీరు కాసేపు రెస్ట్ తీసుకోండి, ఈ లోపు ఫుడ్ రెడీ చేస్తాను. సరేపా, రండి. పిలిచేది ఏంటి? ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉంటూ. నీకు ఇల్లు నచ్చిందా? అక్కడ నుంచి ఏదో సౌండ్ వచ్చింది. ఏం సౌండ్? ఏమో మమ్మీ. ఓకే, మళ్ళీ వస్తే నాకు చెప్పు. అలాగే మమ్మీ. గుడ్. ఇద్దరు అల్లరి చేయకుండా ఆడుకోవాలి, బామ్మని ఎక్కువగా విసిగించకుండా బామ్మ చెప్పిన మాట వినాలి, ఓకేనా? ఓకే మమ్మీ. మరి నేను కళ్ళు మూసుకుంటున్నాను, కిస్ పెట్టండి. గుడ్ గర్ల్స్. నేను వెళ్ళి ఫుడ్ రెడీ చేయాలి, ఓకేనా? ఓకే మమ్మీ. ఓకే. ముసలి అంటున్నావు? ఇంకొకసారి నన్ను ఇలా అన్నామంటే మూతి పగల కొడతాను. సాయి చెప్పరా. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు, నువ్వెలా ఉన్నావు? నేను బాగా ఉన్నాను అక్క. టికెట్ అక్క, కొత్త ఇల్లు ఎలా ఉంది? మరి నువ్వెప్పుడు వస్తున్నావురా? ఎగ్జామ్స్ అయిపోయి పాస్ అవగానే వస్తా. అయితే ఇప్పట్లో రావన్నమాట. నీతో మాట్లాడటం కష్టం కానీ బావుకి. సరే రాహుల్. అక్కకేమో ఇల్లు కొనిచ్చో, నీ ముద్దులు బామర్ది నాకేం కొనిస్తావు? రెండు గేదెలు కొనిస్తా, కాసుకో. ముందా ఎగ్జామ్స్ ఏవో పాస్ అయిచావు, తర్వాత ఏదో ఒకటి చేద్దాం. బావా, ఏదో రెండు గుర్తొచ్చింది. ఏంట్రా అది? ఒక 2 లక్షలు కావాలి బావా. ఇంకా ఇప్పుడు సరిపోతలే బావా, కొంచెం అర్జెంట్ పని ఉంది, మళ్ళీ ఫోన్ చేస్తానే. బాయ్ బాయ్ బాయ్. ఓకేరా బాయ్. అన్ని అర్జెంట్ పనులే.
నేను వెళ్ళి కాసేపు పడుకుంటానమ్మా. ఓకే బామ్మా, మీరు వెళ్ళి పడుకోండి. సరే అమ్మా. పిల్లలు రండి, పదండి పదండి, పడుకుందాం. గుడ్ నైట్ నాన్న. నైట్ మామ్. గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్ మామ్. నైట్ మామ్. రాహుల్, నీతో మాట్లాడాలి. దానికే అడిగి మాట్లాడాలా? ఏంటో చెప్పు. చెప్తే మీరు ఓకే అంటారో లేదో అని. ఫస్ట్ చెప్పు. అదేం లేదు రాహుల్, జెన్నీ కావ్య బోర్గా ఫీల్ అవుతున్నారు. కాస్త వన్ డే సరదాగా ఓషన్ పార్క్ తీసుకెళ్తే బాగుంటుందని. శైలు, నీకు తెలుసు కదా నేను ఎంత బిజీయో. ఇలాంటివన్నీ నువ్వే చూసుకోవాలి. బామ్మతో కలిసి హ్యాపీగా వెళ్ళరండి, ఓకేనా? లైఫ్ అంతా కాంప్రమైజ్. కనీసం పిల్లల గురించైనా రాకపోతే ఎలా? డాడీ మనతో రాడా మమ్మీ అని అడిగితే నేనేం చెప్పాలి? ఏదైనా చెప్పు, ఎలాగైనా వెళ్ళు. నన్ను విసిగించుకో. కోపం మాత్రం ముక్కు మీద. ఏమిటి వీళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు? పిల్లల కోసం అడిగితే సీరియస్. అంతకన్నా నేనేం చేయగలను? ఈ టైంలో కూడా వర్క్ ఏంటి రాహుల్? ఈ సారీలో నేను ఎలా ఉన్నాను? ఉంటావు, బాగానే ఉంటావు. డోంట్ డిస్టర్బ్ మీ ప్లీజ్. బెడ్రూమ్లో కూడా ప్రాజెక్ట్ వర్క్ ఏంటి రాహుల్? టైం 12:00 అవుతుంది, లైట్స్ ఆఫ్ చేయమంటావా? శైలు, ఇంపార్టెంట్ వర్క్ ఉంది, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. డే అండ్ నైట్ వర్క్ వర్క్ వర్క్. వర్క్ ఫ్రమ్ హోమేనా? ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చుగా, ఇంట్లో కూడా ఏంటి దరిద్రం నాకు? అయినా మీకు వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇంటెన్షన్ నా మీద లేవు. మీరు నా ఇష్టాయిష్టాల గురించి ఎప్పుడు తెలుసుకోరు, పట్టించుకోరు. ప్రాజెక్ట్ డెడ్లైన్లో ఉంది శైలం, అయినా ఏం పట్టించుకోవట్లేదు చెప్పు. నీకు కావాల్సిన నగలు బట్టలు అన్ని కొనిస్తున్నాను కదా, మనం ఉండడానికి మంచి ఇల్లు తీసుకున్నాను. ఇవన్నీ ఇవన్నీ నీకోసం కదా? కావచ్చు, కానీ లైఫ్కి ఇవి ఉంటే సరిపోవు కదా. బట్టలు నగలు కార్లు ఫామ్ హౌజులతోనే ఆల్ టైం కుదరదు కదా. ఓన్లీ వర్క్ అంటే ఎలా? నేను మీతో ఏకాంతంగా ఉండాలి. ఈవెన్ ఐ నీడ్ సమ్ ప్రైవేట్ టైం. ఎన్నెన్నో పర్సనల్ విషయాలు ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవాలని ఉండదా? అంతేకాదండి, నాకు కూడా చిన్న చిన్న సరదాలుంటాయి. భర్తతో పిల్లలతో కలిసి సినిమాలకి షికార్లకి బంధువుల ఫంక్షన్కి వెళ్లాలని ఉంటుంది. పిల్లలతో కలిసి సినిమాలకు వెళ్ళు, షికార్లకు వెళ్ళు, బంధువుల ఫంక్షన్లకు వెళ్ళు. డబ్బు కావాలా, ఎంత కావాలంటే అంత తీసుకో. బట్ నా వర్క్ డిస్టర్బ్ చేయకు, ప్రాజెక్ట్ డెడ్లైన్లో ఉంది, దయచేసి అర్థం చేసుకో. నేను ఒక్కదాన్ని పిల్లలతో కలిసి వెళ్ళడం వేరు, నా భర్తతో కలిసి వెళ్ళడం వేరు. అందులో ఉన్న హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా రావు. అయినా నీ ముద్దు కొరకు ఎంత చెప్పినా అర్థం కాదులే. ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా, బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తావు. బుద్ధి నీకు లేదు, దగ్గరికి వస్తుంటే మరీ ఓవర్ చేస్తున్నావు. ఎవరినో పెట్టుకున్నావు దాంట్లో. ఎక్స్ట్రా చేస్తే చెంప పగిలిద్ది. పగలు కొట్టు చూద్దాం. ఏంటో చూసేది. వీళ్ళ మధ్య రోజు రోజుకి దూరం పెరిగిపోతుంది. ఎలాగైనా నా మనవరాలు కాపురం చక్కబెట్టాలి. దీనికి ఒక పరిష్కారం చూడాలి.
వాటర్ తాగుదామని వచ్చాను బామ్మ. అయినా మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు బామ్మ? ఏదో చప్పుళ్ళు వినిపిస్తే ఏంటో చూద్దామని వచ్చాను. అయినా మీకే హాయిగా నిద్రపోతున్నారు. నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి దెయ్యాల భయంతో చచ్చిపోతున్నాను అనుకో, నిద్రే పట్టట్లు లేదు. మీ దెయ్యాలు కావాలేంటి బామ్మ? మీరు చెప్పేది విని విని మాకు భయమేస్తోంది. మీరు భయపడుతూ మమ్మల్ని అనవసరంగా ఏమీ లేని దానికి భయపెడుతున్నారు. భయపడకండి, మీరు వెళ్ళి పడుకోండి. నిన్ను చంపేస్తాను. బామ్మ చెప్పినవన్నీ విని విని నా బ్రెయిన్ కరెక్ట్ అయినట్టుంది. ఏమైందిరా ఆ దెబ్బలేంటి? అప్పుడే చెప్పింది అక్క, ఇంట్లో దెయ్యం ఉందక్క, ఇచ్చు కూడా. ఏంట్రా పొద్దున్నే దెయ్యం ఏమని జోకులు వేస్తున్నారు? జోకులు కాదు బావా, రాత్రి అంతా రౌండ్ అప్ చేసి చేసింది బావా. మా దెబ్బలు చూస్తే కూడా మీకు అసలు అర్థం కావట్లేదు. రాత్రి అంతా బట్టలు ఉతుకున్నట్టు ఉతికింది అని తల్లి. నా బుగ్గలు రోడ్ రోలర్ కింద పడిన చపాతి పిండిలా అయిపోయాయి. బామ్మ చాదస్తం మీకు కూడా అంటుకుందన్నమాట. బామ్మేమో దెయ్యం ఉందని చెప్పింది, మీరేమో ఏకంగా తన్నులే తిన్నామని చెప్తున్నారు. అక్క, దెయ్యాన్ని లైవ్ లో చూడక ముందు నేను ఈ కబుర్లన్నీ ఆడినాక అనేది మొక్కలో మొక్క పెట్టినప్పుడు ఎలాగుంటుందో తెలుసా? చెప్పండ్రా, రాత్రి ఫుల్గా మందు కొట్టి మీకు మీరే కొట్టుకుని దెయ్యం కొట్టింది భూతం కొట్టిందని మా కథలు చెప్తున్నారా? నువ్వు ఫుల్ తెచ్చి అక్కడ పెట్టావు, మేము తాయి కొట్టుకోవటం. బావా అక్క ఇక్కడ వద్దక్క, ఇంట్లో దెయ్యం వెళ్ళిపోదాం. ఊరుకోండ్రా, మేమెంతో ఇష్టపడి ఇల్లు కొనుక్కున్నాం, ఇక్కడ ఉండడం మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి. అంతేకాని దెయ్యాలు భూతాలు ఉన్నాయంటే నమ్మను. పద కావ్య రాజని.
అలజడి రేపారు, ఊరుకున్నా మాటి మాటికి విసిగించారు. మౌనంగా ఉన్నా, నా జోలికొస్తే వదులుతానేమో. నా కూతురు వైపు కన్నెత్తి చూసినా కంఠం కొరికేస్తా. నీ కంఠంలోని తడి ఆరకముందే నిన్ను కైలాసానికి పంపిస్తా. అసలు నువ్వెవరు? తెలుసుకోవాలనుందా? తెలుసుకోవాలనుందా? నా పేరు అమురా. దీని శరీరంలో ఉండి నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా. ఎప్పుడో తెలివిగా నిన్ను బూడిద చేశా, కానీ ఆ ముసలి నక్క మళ్ళీ నా చేతిలో నిన్ను చావుమని పుట్టించాడు. నా జోలికొచ్చినా, నా కూతురి జోలికొచ్చినా నరకం చూపిస్తా. కానీ నాలుగింతలు నేను నీకు చూపిస్తా. నీ తలలో ఉన్న తెలివి, నీ ఒంట్లో ఉన్న ఆహాన్ని నిరువు నా కరిగించేస్తా. కరిగిస్తావా? కళకళ్ళాడుతుండే బామ్మ కాశీకి వెళ్ళిందనుకుంటున్నారా? నేనే కైలాసానికి పంపించాను. బామ్మ, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పాను కదా కాశీకి వెళ్తానని. ఏం పీకడానికి ఏం మాట్లాడుతున్నావే? కాటికి కాళ్ళు చాచే వయసులో కాశీకి వెళ్ళడం అవసరమా? అవసరమా? అసలు ఏమైంది నీకు? నాకేమీ అర్థం కావటం లేదు. నీకేమైనా కాలు సోకిందా? నిన్ను కాశీ కాదు, నేరుగా కైలాసానికి పంపిస్తాను.
కైలాసానికి పంపాను. సంబరపడకు, నిన్ను నీ దుర్భర ప్రయాసను ఈ దర్బారుకు వేలాడదీస్తా. నా శక్తి ఏమిటో నీకు చూపిస్తా. వసై, నువ్వెక్కడ దాక్కున్నా నిన్ను ఆ పిల్ల రాక్షసిని చీల్చి చెండాడతా. వెళ్ళు, పాత్రలో బియ్యం తీసుకురండి. తీసుకురా. నువ్విక్కడే ఉన్నావని తెలుసు. నువ్వు రాకపోతే నాలోని ఉగ్ర రూపాన్ని చూస్తావు. కూతుర్ని పిలో, ఎక్కడ దాక్కుందో. నవ్వుని నాశనం చేస్తా. ఒసై పిల్ల రాక్షసి, నువ్వు బయటికి రాకపోతే నీ తల్లిని చిత్రహింసలు పెడతా. రావా, అయితే ఇప్పుడు చూడు. చూడు, బాధ్యతో తెలుస్తుందా నీకు? నేను వస్తున్నా. రా, రావే. ఆగు, నువ్వు రావడం కాదు, మీ అమ్మని ఏం చెయ్యకూడదంటే నేను చెప్పిన మాట వినాలి. నీ జన్మస్థానం, నీ గర్భస్థానం ఎక్కడుందో ఆ చోటుకు నువ్వు వెళ్ళి బిందువుగా మారాలి. వెళ్తాను, మా అమ్మ నేను చేయొద్దు. అయితే వెళ్ళు. ఈ
ఇప్పుడు నేననుసరించే పద్ధతి ప్రకృతి విరుద్ధమైన మానవ శాంతి కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. అంతా నీదే భారం స్వామి. ఓం నమశివాయ. ఓం నమశివాయ. ఇక బంగాళాఖాతంలో కలపడమే మిగిలింది. స్వామి, ఇంకేం కాదుగా? ఇంకేం భయం లేదు. స్వామి, ఇంట్లో ఇక మీదటుండొచ్చా? నిశ్చింతగా ఉండొచ్చు. అన్ని నేను చూసుకుంటా. ఈ రాక్షసిని బంగాళాఖాతంలో కలిపేస్తా. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Velamkonda Srinivas. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని నొక్కండి.